అందరికీ నమస్కారం అండి. మన తెలుగు ఛానల్కి స్వాగతం. ఇంతకుముందు మనం సవర్ణ దీర్ఘ సంధి గురించి నేర్చుకున్నాం కదా, ఇప్పుడు గుణసంధి గురించి నేర్చుకుందాం. గుణసంధి ఇది కూడా సంస్కృత సంధి. అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశం అగును. ఏకాదేశం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, రెండు అక్షరాల స్థానంలో ఒకే అక్షరం రావడం ఏకాదేశం. సంస్కృతంలో ఏవో అర్లను గుణాలు అంటారు. గుణసంధి సూత్రం ఒకసారి చూడండి మళ్ళీ. అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవో అర్లు ఏకాదేశం అగును. ఉదాహరణ ప్రాణేశుడు. చూడండి దీంట్లో అనాలో ఏ వచ్చింది, ప్రాణ అంటే ఆ వచ్చింది. అకారానికి మనం ఏం చెప్పుకున్నాం, అకారానికి ఈ ఊరులు పరమైతే అని చెప్పుకున్నాం. ఇక్కడ ప్రాణ అనంటే నా బలుకు ఆ బలుకుతోంది, నాలో ఈశుడు ఈ బలుకుతోంది. ఆ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ మనం ముందే చెప్పుకున్నాం ఆకు ఈ పరమైతే ఏ వస్తుంది. ప్రాణేశుడు, ప్రాణ ప్లస్ ఈశుడు, ఆ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏ. దీంట్లో ఏ వచ్చింది చూడండి, దీంట్లో ఏ వచ్చిందంటే తప్పకుండా ఇది గుణసంధికి సంబంధించిన పదమే. ఇంకొక ఉదాహరణ ఇతరేతర. దీంట్లో కూడా ఏ వచ్చింది చూడండి, తొందరగా ఈజీగా గుర్తుపట్టచ్చు మనము గుణసంధులను. ఇతర ప్లస్ ఇతర, ఆ ప్లస్ ఈ. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అకారానికి ఈ ఊరుల పరమైతే ఏ ఓర్లు ఏకాదేశం అవుతాయి. ఇప్పుడు అకారానికి ఏం పరమైంది, ఇక్కడ ఈ పరమైంది, ఆ ప్లస్ ఈ. ఇతర ప్లస్ ఇతర రెండు పదాలు ఉన్నాయి చూడండి, అకారానికి ఈ పరమైతే ఏ వచ్చింది, అందువల్ల ఇది కూడా గుణసంధి. ఇంకొక పదం పరోపకారం. పరో రో అంటే దీంట్లో తెలిసిపోతుంది మనకి ఓ వచ్చింది. పర ప్లస్ ఉపకారం, ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓ. మళ్ళీ ఒకసారి చూడండి పరోపకారం, దీంట్లోనే పలుకుతుంది ఓ. అంటే మనకు పదాలు ఏ సంధికి సంబంధించినవో తెలియాలంటే సూత్రాలు తప్పనిసరిగా మనం కంఠస్థం చేయాలి, అర్థం చేసుకోవాలి. పరోపకారం, పర ప్లస్ ఉపకారం, ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓ, కాబట్టి పరోపకారం అనేది గుణసంధికి సంబంధించిన పదం. నెక్స్ట్ మహోగ్ర. మహోగ్ర చూడండి దీంట్లోనే తెలుస్తుంది ఓ వచ్చింది, హోలో ఓ పలుకుతుంది కాబట్టి మహా ప్లస్ ఉగ్ర. మహా అంటే గొప్పదైన, తెలుసు కదా మహా పెద్దది అని కూడా వస్తుంది ఎక్కువ అని. మహా ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓ. చూడండి ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓ. మహోగ్ర ఇది కూడా గుణసంధికి సంబంధించిన పదం. నెక్స్ట్ మహర్షి అర్. చూడండి ఏ ఓ అర్, ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడ ఓ వచ్చింది, ఇక్కడ అర్ వచ్చింది. అకారానికి రూపరమైతే అర్ వస్తుంది, కాబట్టి ఇది మహా ప్లస్ ఋషి, ఆ ప్లస్ ఋ ఈజ్ ఈక్వల్ టు ర్ అర్ అని పలుకుతాం మనం. అందుకోసమని ఇది కూడా గుణసంధికి సంబంధించిన పదం. అర్ వచ్చిందంటే మహర్షి, దేవర్షి, రాజర్షి ఇలాంటి పదాలు వస్తే ఖచ్చితంగా అది గుణసంధికి సంబంధించిన పదం, బాగా గుర్తుపెట్టుకోండి. మహర్షి చూడండి మహా ప్లస్ ఋషి, ఆ ప్లస్ రు ఈజ్ ఈక్వల్ టు అర్. నెక్స్ట్ రాజర్షి, రాజా ప్లస్ ఋషి. చూడండి దీంట్లో జాలో ఆ బలుకుతుంది, రు ఆ ప్లస్ రు ఈజ్ ఈక్వల్ టు అర్. అంటే రాజర్షిలో ఏం పలుకుతుంది మనకి, అర్ పలుకుతుంది, కాబట్టి మనకు ఇది కూడా గుణసంధికి సంబంధించిన పదం, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాణేశుడు, మహేషుడు, రాజేశుడు ఇలాంటి పదాలన్నీ కూడా గుణసంధికి సంబంధించిన పదాలు. పరోపకారం, మహోగ్ర, మహోదయము, సూర్యోదయము, సూర్య ప్లస్ ఉదయము, మహా ప్లస్ ఉదయము, మహోదయము ఇలాంటి పదాలన్నీ కూడా గుణసంధికి సంబంధించిన పదాలు. మహర్షి, మహా ప్లస్ ఋషి, మహర్షి, రాజర్షి, దేవర్షి, బ్రహ్మర్షి ఇలా వస్తే అందరూ ఎలా రాస్తారు, రాజా ప్లస్ అర్షి అని రాస్తారు, అది తప్పండి. రాజా ప్లస్ ఋషి అంటే
రాజులలో ఋషి రాజు లాంటి వాడు అని అర్థం, అంటే పెద్ద చాలా గొప్పవాడు అని అర్థం రాజర్షి. అందువల్ల మనం ఏం చేయాలి, అర్షి అని రాయకుండా ఋషి అని రాయాలి. ఇది గుణసంధికి సంబంధించిన పదాలు. ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.